పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు దీక్ష. ప్రతిపక్ష శాసనసభ్యులుగా మేమేమైనా సూచనలు చేసినా, ఏమైనా గ్రామాల పేర్లు ఉటంకించినప్పుడు కానీ ఒకవేళ అవి సరైనవి కానట్టయితే, లేదా మా నోటి నుంచి వచ్చినటువంటి పదాలు తప్పైతే, ఎదురుదాడే శరణ్యంగా కాకుండా మంత్రులు మాట్లాడేప్పుడు వాటికి సవరణలు సూచనలు చేసి సరిదిద్దితే బాగుంటుందనేది మా విజ్ఞప్తి. ఎస్, గత జనవరి నుంచి వినే ఓపిక ఉండాలి సార్. ఎందుకు సార్? చాలామంది ఉన్నారు కదా, మాకు ఇచ్చే 10 నిమిషాలు ఓపిక వినండి. మీ నియోజకవర్గాల పరిధిలో కూడా జనవరి నెల నుంచి గ్రామ పంచాయతీలకి ఎస్ఎఫ్సి నుంచి నిధులు వస్తలేవనేది వాస్తవం. దీన్ని మీరు అంగీకరించడానికి సిద్ధంగా లేక మంత్రి గారి మెప్పు కోసమో ఇంకో దానికోసమో మమ్మల్ని మాట్లాడనీయకుండా గోల చేస్తామంటే నేను ఇంక అంతకంటే ఎక్కువ చెప్పాల్సింది ఏం లేదు. సర్పంచులకి ఎస్ఎఫ్సి నుంచి వచ్చేటువంటి నిధులు అధ్యక్ష గత జనవరి నెల నుంచి రాకుండా చాలా గ్రామ పంచాయతీ లోపల సర్పంచులు అవస్థలు ఎదుర్కొంటా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 15th ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వస్తున్నటువంటి నిధులని కేవలం అభివృద్ధి కార్యక్రమాలకే వాడాలనేటువంటి డైరెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ రకంగా కాకుండా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి సిబ్బందుల జీతం కోసం, కరెంటు బిల్లుల కోసం, ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్స్ కోసం కూడా ఆ నిధులని మళ్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేది వివిధ గ్రామ పంచాయతీ లోపల సర్పంచుల నుంచి వస్తున్నటువంటి ఆవేదన, వారి నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తి లేఖలు. ఏసు డబ్బులు ఇస్తలేమా, గ్రామ పంచాయతీ లోపల మార్పు కనబడతలేదా? కనబడుతున్నటువంటి మార్పుకి అనుకూలంగా మాకు డబ్బులు రాలేదు సార్. మేము పనులు చేసి ఏడాది కాలం నుంచి బిల్లులు రాక అవస్థలు పడతా ఉన్నామని చెప్పి చాలామంది సర్పంచులు అన్ని మండల పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో మా దృష్టికి తీసుకొస్తున్నటువంటి అంశాన్ని మీ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. అంతా బాగుంది, మేము అన్ని బాగా ఇస్తా ఉన్నాం, కోరినన్ని నిధులు ఇస్తా ఉన్నామని చెప్తున్నటువంటి గౌరవ మంత్రి వర్యుల గారికి తమరి ద్వారా ఒక విజ్ఞప్తి అయ్యా. ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి గ్రామ పంచాయతీలకి ఏ జిల్లాలో ఎన్ని పంచాయతీలకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి చిన్న పంచాయతీలకు 15 లక్షలు, మేజర్ పంచాయతీలకి 25 లక్షల రూపాయల నిధులని ఏ జిల్లాలో ఏ గ్రామ పంచాయతీలకి ఇప్పటివరకు అందజేసిండ్రో దయచేసి సభ ముందు వివరాలు ఉంచాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారనేటువంటి అంశంలో ఎవరికైనా భిన్నాభిప్రాయం ఉంటే దయచేసి ఆ వార్త రాసినటువంటి దినపత్రికల మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఏమైనా చర్య తీసుకుందా, లేదా ఏ ఒక్క సర్పంచ్ కూడా గ్రామ పంచాయతీ లోపల జరిగినటువంటి అవస్థల వల్ల ఆత్మహత్య చేసుకోవడమో, లేదా సర్పంచ్ పదవికో రిజైన్ చేసినారనేటువంటి మాట అవాస్తవమా? ఇప్పటి వరకు అట్లాంటి సంఘటనలు ఎక్కడ జరగలేదా? దయచేసి గౌరవ మంత్రి గారు సభకి తమరి ద్వారా తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకో 2 నెలలు అయితే సర్పంచ్ల చెక్ పవర్లు దాదాపు అయిపోతాయి అధ్యక్ష. January 21st ఈజ్ ద డ్యూ డేట్ ఫర్ ద సర్పంచ్ ఎలక్షన్స్ అధ్యక్ష. కాబట్టి సర్పంచులంతా ఆవేదన గురవుతా ఉన్నారు అధ్యక్ష. సర్పంచులకి రావాల్సినటువంటి నిధులతో పాటు ఎంపీడబ్ల్యూఎస్గా, మల్టీపర్పస్ వర్కర్స్గా, గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అందరినీ మల్టీపర్పస్ వర్కర్స్గా గుర్తిస్తూ ఒక జీవో ఇచ్చినటువంటి కారణంగా గత 4 రోజులుగా సుమారు అన్ని గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వర్కర్లు సమ్మె చేస్తూ ఉన్నారు అధ్యక్ష. గ్రామ పంచాయతీ సర్పంచులే ట్రాక్టర్లు నడుపుతూ టెంపరీగా వచ్చినటువంటి కొంతమంది కార్మికుల చేత, కూలీల చేత వారే పనులు చేపిస్తూ అవస్థలకు గురవుతా ఉన్నారు అధ్యక్ష. 8,500 రూపాయల జీతాన్ని ఇటీవల 9,500 రూపాయలకు పెంచిన మాట వాస్తవమే, కానీ ఆ మల్టీపర్పస్ వర్కర్స్గా వారిని గుర్తిస్తూ ఇచ్చినటువంటి జీవోను రద్దు చేయాలని గ్రామ పంచాయతీ వర్కర్లు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల దగ్గర చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమాలు నా సహచర శాసనసభ్యులందరూ కూడా చూసే ఉంటారని చెప్పి మీ ద్వారా, సభ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రతిపక్షంగా మేము చేసేటువంటి సూచనలలో సద్విమర్శలు ఏమైనా ఉంటే మీ ద్వారా గౌరవ మంత్రి గారు స్వీకరించి గ్రామ పంచాయతీలకు రావాలని మీ ముందుంచినటువంటి ఈ ఏకగ్రీవమైనటువంటి పంచాయతీల నిధులు, అదే రకంగా మల్టీపర్పస్ వర్కర్కి సంబంధించినటువంటి జీవో తొలగించి ఎవరి పని వారే చేసేలేగా, పారిశుద్ధ్య కార్మికులు పారిశుద్ధ్య పనులు, కారోబారులు కారోబారులుగా, పంచాయతీ సెక్రటరీలు పంచాయతీ పనులు చేసేటువంటి రీతి లోపలగా వారికి వెసులుబాటు కల్పించాలని తమరి ద్వారా గౌరవ మంత్రి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. గ్రామ పంచాయతీలలో చిన్న గ్రామ పంచాయతీలు, కొన్ని గ్రామ పంచాయతీలకి నిధులు ప్రతి నెల 20,000 రూపాయలు కూడా వసూలు కావడం లేదు అధ్యక్ష, పన్నుల రూపంలో వచ్చేటువంటి నిధులు. ఈ నిధుల ద్వారా అక్కడ ఉన్నటువంటి మల్టీపర్పస్ వర్కర్స్ కానీ, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది కానీ ఆ డబ్బులు జీతాలకే సరిపోవట్లేదు, ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్లు కట్టలేక కొన్ని చిన్న గ్రామ పంచాయతీలు, ఉదాహరణకు నా నియోజకవర్గం పరిధి లోపల అల్మాస్పూర్ అనేటువంటి పంచాయతీలో ట్రాక్టర్ కొంచెం ఇబ్బంది వచ్చి అక్కడ ఉండేటువంటి సర్పంచ్ గారు ఫైనాన్స్ వాళ్ళతోటి బాధపడలేక తన సొంత డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని ఈ మధ్యలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. చిన్న పంచాయతీలకి ఆ అవస్థ రాకుండా గతంలో
గ్రామ పంచాయతీ పరిధిలో కానీ మున్సిపాలిటీల పరిధిలో కానీ రిజిస్ట్రేషన్ జరిగితే ఆ రిజిస్ట్రేషన్ వచ్చిన చేసినటువంటి డబ్బులలోంచి స్టాంప్ డ్యూటీని సంబంధిత పంచాయతీలకి మున్సిపాలిటీలకు ఇచ్చేవారు అధ్యక్ష. దాన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించినట్టు సర్పంచులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దయచేసి ఆ స్టాంప్ డ్యూటీ ద్వారా వచ్చేటువంటి ఆదాయం తిరిగి గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు వచ్చేలాగా చర్య తీసుకోవాలనేది కూడా అన్ని గ్రామాల సర్పంచుల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తి.